ఆదికాండము 28వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. ఉదయ కాలపు ప్రాంతకాలపు సమయములో ప్రభుని ఆరాధించు ఈ శ్రేష్టమైన సమయములు. ఇంతవరకు పాటలతో దేవుని సన్నిధిని సహవాసాన్ని చేసిన మనము క్లుప్తమైన వర్తమానం కొరకై ఉదయ కాల సమయములో 10-11 వచనాలు జానపూర్వకంగా చదువుకుందాం. బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట చేరి ప్రతిరూకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొని. ఘనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఈ ప్రాంతకాలపు సమయంలో నీ పాదాల దగ్గరకు వస్తూ ఉన్నాం ప్రభువా. యాకోబు జీవితంలో బెయేర్షెవా నుండి హారానికి వెళుతున్న మార్గములో మార్గ మధ్యములో మీరు ప్రభువా నీ కుమారునితో మీరున్న రీతిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. భక్తి జీవితంలో మేము ఎలాగున ఎదగాలో, భక్తి జీవితంలో ఎలాగున తెల్లవారుతుందో మీరు మాకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నందుకే వందనాలు. ఉదయకాల సమయంలో నాతో మాతో మా సంఘము మా బిడ్డలు అనేక మంది వీక్షిస్తున్న బిడ్డలందరితో మాట్లాడమని మీ సన్నిధి కొన్ని నిమిషాలు మా మధ్య వశింపచేయమని నజరేయుడైన యేసునామను అడుగుచున్నాం తండ్రి. ప్రభునందు దేవుని కుటుంబమా, ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన ప్రశస్తమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని మహాకృప మరి 3వ నెల చివరి దినమునకు ప్రభు మనల్ని తన క్షేమకరమైన చేతులతో పట్టుకుని నడిపిస్తూ ఉన్నాడు. భయంకరమైన దినాలు, అనారోగ్యము, అస్వస్థతల మధ్యలో పీల్చే గాలిలో కూడా భయంకరమైన వాతావరణాన్ని ఉన్నది అని కలుషితమైన పరిస్థితుల మధ్యలో నుండి కల్వరి వైపుకు నడిపిస్తున్న దేవునిని బట్టి మనం ఆనందిస్తూ ఉన్నాం. వాక్యమే మనను ఆదరించేది, వాక్యమే మనల్ని ధైర్యం ఇచ్చేది, వాక్యమే మనం పట్టుకునేది, వాక్యమే మనను స్థిరపరిచేది, వాక్యమే మనల్ని బలపరిచేది, వాక్యమే జీవాహారమై మనను మన జీవితంలో ఎరిగించేదిగా తృప్తిపరిచేదిగా ఉంటూ ఉందని మనం పాడుకున్న ఆ కీర్తనలో మనం చూస్తూ వచ్చాం. దేవుని బిడ్డారా, ఈ దినాన్ని యాకోబు ప్రయాణాన్ని మనం చూస్తూ ఉన్నాం. భక్తి జీవితంలో ఎలాగూ ఎదుగుదల చేయాలి, రాబోతున్న కాలంలో ఎలాగున మనము నిలవాలి అనే సత్యాన్ని మనము ఈ భాగాల ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని బిడ్డారా, ఇది యాకోబు చాలా తెలివైన వాడిగా, యాకోబు దేవునిలో ఉన్నవాడిగా, యాకోబు భవిష్యత్తును చూసేవాడిగా, యాకోబు యొక్క జీవితంలో భాగ్యవంతమైన స్థితిని కలిగి ఉండేవాడిగా, యాకోబుకున్న తృప్తి, యాకోబుకున్న సంతృప్తి, యాకోబుకున్న సంతోషం, యాకోబు రాబోతున్న కాలాన్ని చూస్తున్న చూపును మనం ఈ స్థలంలో చూస్తూ ఉన్నాం. ఒక చోట చేరుతూ ఉన్నాడు, ఒక చోట వెతుకుతూ ఉన్నాడు. వెళుతున్న మార్గం ప్రతిగొంగుతుందని, వెళుతున్న మార్గం మీద సూర్యకాంతి తగ్గుతూ ఉందని, వెళుతూ ఉన్నటువంటి మార్గము గుండా ఆ వెలుగు మెలమెలగా తప్పిపోతూ ఉన్న సమయంలో ఏం చేయాలో అనేది ఒక ఆలోచన అతడు కలిగి ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. మానవ జీవితంలో వయస్సు మళ్ళిపోతూ ఉంది. మానవ జీవితంలో మరి కాలము గతిస్తూ ఉంది. మానవ జీవితంలో సూర్యుడు మన నుంచి అస్తమిస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో చీకటిని మనం తప్పకుండా ఎదుర్కోవలసి ఉన్నది, చీకటిలో మనము నిలవవలసి ఉంది అని అతడు ప్రొద్ది గుంకినందున అనంటా ఉన్నాడు. కనుక ఒక చీటుకు చూరినప్పుడు ప్రొద్దు గుంకుతూ ఉంది, అనగా ప్రొద్దు ఉండగానే అతడు ఒక చోటకి వస్తూ ఉన్నాడు, ఒక చోటకు చేరుతూ ఉన్నాడు. చీకటిలో తడుముకోవడం లేదు, కానీ చీకటి వస్తుందని ముందుగానే ఎరుగుచు ఉన్న యాకోబుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని బిడ్డారా, మానవ జీవితంలో ఈ చీకటి ఏదో ఒక ప్రతిరోజు మనల్ని తాకుతూ ఉంది. జీవితంలో ఏదో ఒక సమయం కనుక ప్రపంచంలో కూడా ఈ చీకటి దగ్గర పడుతూ ఉండగానే, చీకటి రాబోతూ ఉండగానే, ఇబ్బంది రాబోతూ ఉండగానే, ఇరుకు రాబోతూ ఉండగానే ప్రభుత్వాలు మరి శ్రేష్టమైనటువంటి ఒక సమయాన్ని ఆలోచన చేసినట్టుగా యాకోబు కూడా చేస్తూ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం.
ఒక చోటుకు చేరుతూ ఉన్నాడు. నిజమేనా? మన జీవితంలో మన వ్యక్తి భక్తి జీవితాల్లో మనం వెళుతున్న త్రోవలలో ఓ చోటకి చేరినప్పుడే అది ప్రొద్దుగుంకే అవకాశాన్ని మనము ఇవ్వవలసి ఉంది అని దేవుని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. తప్పక ప్రొద్దుగుంకుద్దని, తప్పక సూర్యోదయం పోతుందని, తప్పక సూర్యుడు అస్తమిస్తాడని ముందుగానే ఎరిగిన వాడై అతడు ఒక చోటకి చేరుతూ ఉన్నాడు. కనుక మనము కూడా మన చదువులలో, జ్ఞానములో, జ్ఞాపశక్తిలో, తెలివితేటలో, వృద్ధులు, ఉద్యోగాల్లో, ఆరోగ్యములు, అస్వస్థత పరిస్థితులు రాబోతున్నాయని ఎరిగిన వారిగా మనము ఒక చోటకి తప్పక చేరవలసి ఉందని పరిశుద్ధ లేఖనాలు మనకు ఘోషిస్తూ ఉన్నాయి. అందుకనే వాక్యం చెప్తూ ఉంది, ఒక చోటకు చేరి ఆ తరువాత ప్రొద్దుగుంకినందున అని మనం చదువుతాం. ప్రొద్దుగుంకినందున ఒక చోటకు చేరడం కాదు, ఒక చోటకు చేరిన తరువాతే ప్రొద్దుగుంకవలసి ఉంది అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా రెండవ మాటలో అతడు ఆ చోటుకు చేరిన తర్వాత అక్కడ ఆ రాత్రి నిలిచిపోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అది మార్గ మధ్యమే, అది అరణ్యమే, అది ఇబ్బందికరమైన పరిస్థితులే, ఎవరూ లేని స్థలమే, ఎవరు ఉండని స్థలమే, ఆ చోట ఆ రాత్రి నిలిచిపోవాలి. నేను ముందుకు ప్రయాణించడానికి చీకటిలో వెళ్ళుట కంటే చీకటిలో ఒక స్థలములో తలదాచుకునేట మంచిది. ఈ చీకటిలో, ఈ అరణ్యములో, ఈ ప్రదేశాల మధ్యలో చొచ్చుకొని ధైర్యము నా దేవుడున్నాడు అనుకుని నేను వెళ్ళుట కంటే నా దేవునితో ఒక స్థలములో నివసించుట మేలు అనుకుని ఆ రాత్రి నిలిచిపోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, రాత్రి కాలంలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ఇరుకుగా రాబోతున్న వాతావరణంలో మనము నిలిచిపోయి ఉండగలిగితే ఆ నిలిచిపోయిన చోట నీ దేవుడు నీతో కూడా ఉంటున్నాడు అనే సత్యాన్ని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. కనుక ఈ దినాన్ని మనం అనుకోవచ్చు, మనకున్నది ధైర్యం, మనకున్నది స్థైర్యం, మనకున్నది బలం, మనకున్నది శక్తి, మనకున్నది ధనం, మనకున్నది అని అనుకుని మనము నిలిచిపోకుండా మనము వెళ్ళిపోయి ఉంటే అది ఇబ్బందికరమైన స్థలములోనికి మనం ప్రవేశిస్తాం. ఇరుకైన మార్గము గుండా వెళ్ళి బాధ కొని తెచ్చుకున్నట్టు కంటే ప్రభుత్వం కూడా, ఈ దినాన్ని మన దేశాది నేతలు కూడా చెప్తూ ఉన్నారు, నువ్వెక్కడ ఉన్నావు అక్కడ నిలిచిపో, నీ క్షేమం, నీకు ఆరోగ్యం, నీకు సంతోషం, నిన్ను బట్టి ఇతరులకు కూడా సంతోషం ఇవ్వగలవు. అలాగూ నిలవకుండా నీవు చొచ్చుకొని వెళ్ళగలిగితే, వెళ్ళిపోయాను పర్వాలేదులే అని అనుకుంటే నీతోనే కాదు, అది ఇబ్బందికరమైన పరిస్థితి అని ప్రభుత్వం మనను హెచ్చరిస్తూ ఉంది. దినాన్ని ఆ రాత్రి ఆ చోట ఆ రాత్రి నిలిచిపోతూ ఉన్నాడు. కనుక ఈ దినాన్ని నువ్వే చోట ఉన్నావు, ఆ చోట ఈ రాత్రి అనే భయం, రాత్రి అనే ఆ భయంకరమైనటువంటి వ్యాధుల పరిస్థితుల మధ్యలో నిలిచి ఉండుట నీకెంతో ప్రయోజనకరం, నీకెంతో మేలైన సమయం, నీకెంతో క్షేమకరమైన స్థితి. ఆ చోటున నిలిచిపోతున్నాడు, ఆ రాత్రి నిలిచిపోతున్నాడు, ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యలో ఆగిపోతున్నాడు. నా మూడవ మాట, ఆ రాత్రి ఆ చోటు ఆరాళ్లలో ఒకదానిని తీసుకుంటూ ఉన్నాడు. కనుక ఈ దినాన్ని, ఇది నీకు ఏది దగ్గరగా ఉందో, ఏది నీకు అనుకూలంగా ఉందో, నీకేది రాత్రి నిద్రపుచ్చడానికి ఒక తల కింద ఒక తలగడగా మారబోతా ఉందో, ఒక రాయిని నువ్వు ఎంచుకోగలిగితే, ఒక స్థానాన్ని, ఒక రాతిని నీవు దానిని భద్రం చేసుకోగలిగితే, దానిని ఏరుకోగలిగితే, ఆ నున్నది రాయిని నువ్వు తెచ్చుకొని నీవు నీ తలగడగా చేసుకోగలిగితే అక్కడ నీవు క్షేమంగా పండుకుంటావు. నీకున్న దానినే ఏదో పోగొట్టుకున్నాం ఏదో అనేది కాదు, ఏది ఉందో దానిని నీవు వాడుకోగలిగితే, దాన్ని నీవు ఏరుకోగలిగితే, దాన్ని నీవు తెచ్చుకోగలిగితే ఆ రాత్రి నిన్ను క్షేమకరంగా పండుకోబెట్టగలిగింది, క్షేమకరమైన స్థితిలోనికి నడిపించగలిగింది, క్షేమకరమైన నిద్రను నీ కొరకు సిద్ధం చేయగలిగింది. ఒక రాయి నీ దగ్గరే ఉంది, ఒక రాయి నీ ప్రక్కనే ఉంది, అది తృప్తికరమైన, సంతృప్తికరమైన, సంతోషమిచ్చు రాయిగా యాకోబు దానిని ఎన్నుకుంటూ ఉన్నాడు. కనుక మనకున్న దానిలోనే ఆ తృప్తిని, ఆ సంతృప్తిని, సంతోషాన్ని కలిగి ఉందాం. అట్టి గొప్ప కృప ఈ ఉదయకాల సమయంలో మనకును, మన సంఘానికి, ఏవ ప్రపంచమంతటికి, మన దేశమునకును తోడై ఉండి నడిపించును గాక.